జవాన్ ట్రైలర్ ఎలా అనిపిస్తుంది అన్న? జవాన్ ట్రైలర్ ఒక తుపానానే చెప్పొచ్చు అన్నమాట. నిన్న నేను ట్రైన్ లో వస్తున్నాను బెంగళూరు నుంచి హైదరాబాద్కి. అసలు అప్పుడే వదిలేరు ట్రైలర్. ట్రైన్ లో చూసినప్పుడు నేను కానీ ట్రైన్ నుంచి దూకిపోదాం అనిపించింది. ఆ యాక్షన్ సీన్స్ అలా ఉన్నాయన్న, రియలిస్టిక్ గా ఉంది. అసలు బాషా అంటే షారుఖ్ ఖాన్ అంటే బాషా. 7వ తేదీ వస్తుంది. మొన్న పటాన్తో కొట్టాడు అనమాట అన్న దెబ్బ షారుఖ్ ఖాన్. అసలుకి బ్రాండ్ అంబాసిడర్ బ్రో. అసలు దుబాయ్ లో ఎంత క్రేజ్ ఉందో షారుఖ్ ఖాన్ గారికి. మన ఇండియా కన్నా దుబాయ్ లో ఎక్కువ మంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అసలుకి జవాన్ మెయిన్ అట్లీ అనమాట. అట్లీ వచ్చి ఎస్పెషల్లీ షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అనమాట. ఎప్పుడన్నా కానీ తన అభిమాన హీరోతో సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమా చేశాడు. అసలుకి నయనతార పర్ఫార్మెన్స్ కానీ షారుఖ్ ఖాన్ పర్ఫార్మెన్స్ కానీ చూస్తుంటే గూస్ బంప్స్ బ్రో. గూస్ బంప్స్ మన స్కిన్ కాదు గుండెకి వస్తుంది. అసలుకి ఆ యాక్షన్ సీన్స్ అలా ఉన్నాయి బ్రో. మంచి హిట్ అవుతుందని నేను చెప్తా ఉన్నాను, నమ్ముతా ఉన్నాను. 2023 ఈ సెప్టెంబర్ 1 జవాను, తర్వాత సలార్ దున్నుకోవచ్చు ఈ మంత్ మొత్తం సెప్టెంబరు. అలా ఉంటుంది అనమాట. షారుఖ్ ఖాన్ కింగ్ ఎలా ఉంటాడో చూపిస్తాడు మనకి. అట్లీ డైరెక్షన్కి అయితే హ్యాట్స్ అప్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఒకటి వచ్చిన సాంగ్ తుమ్మే దులిపేసి అనేసి ఆ సాంగ్ దంచుతూ ఉంది. తమిళనాడులో దంచుతూ ఉంది, తెలుగులో కానీ అనిరుద్ధ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశాడు. మ్యూజిక్ అయితే సినిమాని లేపుతుంది బ్రో. బీజిఎం చాలన్నమాట. ఒక్కొక్క సీన్కి ఏంటంటే డైరెక్టర్ హ్యాండిల్ చేయలేకపోయినా కానీ బీజిఎం కరెక్ట్గా పెడితే సినిమా లేస్తుంది. జైలర్లో కానీ అదే జరిగింది. ఆ జైలర్ ఆ బీజిఎంకి ఆ రజనీకాంత్కి వస్తూ ఉంటే ఎలా ఉందో, షారుఖ్ ఖాన్కి కానీ మంచి బీజిఎం ఉంది. మంచి మెయిన్ 4-5 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ సీన్స్ థియేటర్లో పడ్డప్పుడు ప్రతి ఓడ కనెక్ట్ అయిపోతాడన్న. ఇంకా పట్టాన్ను మర్చిపోవడం, ఇంకా జవాన్ను గుర్తుపెట్టుకోండి అంతే. జై షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్.